నమస్తే ఎంటీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం. జిల్లాలో 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదయ్యేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలిపారు. ఓటర్ల జాబితా సవరణపై జిల్లా కలెక్టర్లతో శుక్రవారం ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణను సీఈఓకు కలెక్టర్ వివరించారు. సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో 15/1/2023 తేదీ నాటికి మొత్తం 15,86,077 మంది ఓటర్లుగా నమోదయ్యారని అన్నారు. ప్రస్తుత ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా చేర్పులకు 7,322 దరఖాస్తులు అందాయని, అదేవిధంగా తొలగింపు నిమిత్తం 16,523 దరఖాస్తులు అందాయని అన్నారు. వీటిని క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్ స్థాయి అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఏవీఎన్ఎస్ మూర్తి, జిల్లా పరిషత్ సీఈఓ కె రవికుమార్, డిఆర్డీఏపీడీ విజయరాజు, ఆర్టీఓలు పెంచర్ కిషోర్, ఝాన్సీరాణి, డిపిఓ విజయలక్ష్మి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ చలన ద్వారా ప్రభుత్వం పాల్గొన్నారు. As far as gender ratio is concerned, sir, the indicative gender ratio 991 is actually, as per census, is the gender ratio. But 1053 is been mandated. The indicative is also given in that case. So, I think, sir, this ratio is harmonious when compared to the indicative adoption. Yes.